వానాకాలం కానీ ఎండాకాలం కానీ పిడుగులు పడని ప్రతి నెల 16వ తారీఖు రోజు రామాలయం ముందల కనీసం ఒక 10 మంది ప్రేక్షకుల ముందైనా మీరు ఒక ప్రదర్శన చేస్తారు అన్నమాచార్య ట్రస్ట్ బోర్డు పెట్టి ఒకసారి చెప్పండి 1980లో తాళపాకలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటే నేను మా మిత్రులు శ్రీరంగా చెల్లి గారు ఇద్దరం ఆ బ్రహ్మోత్సవాలకు అటెండ్ అయినప్పుడు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు ప్రాజెక్ట్ అధికారులు మాకు పరిచయం అయ్యారు సార్ అక్కడ ఉన్న కార్యక్రమాలు చూసిన తర్వాత అన్నమయ్య కీర్తనలు చాలా అందంగా ఉన్నాయి చాలా బాగున్నాయి వీటిని మన ఏరియాలో కూడా ప్రచారం చేస్తే బాగుంటుంది అనే ప్లాన్ వచ్చింది మా ఇద్దరికి ఇంటికి వచ్చాక నల్గొండ తిరిగి వచ్చాక ఇద్దరం ఆలోచించుకొని ప్రతి నెల ఒక కార్యక్రమంతో అన్నమయ్య కీర్తనలు మనం ప్రచారం చేయాలి అనే ఆలోచన వచ్చి ఇద్దరం ఒకసారి అనుకొని దాన్ని అన్నమాచార్య సంకీర్తన ప్రచార సమితి పేరుతో సంస్థను స్థాపించి దాన్ని రిజిస్టర్ చేయించేసాం సార్ రిజిస్టర్ చేయించి మా లక్ష్యం ఏంటి ఈ అన్నమాచార్య కీర్తనలో ఉన్న సందేశం ఏమిటి సామాజికంగా పనికొచ్చే అంశాలు ఏమిటి వీటిని పాడడానికి ముందుకు వచ్చేటువంటి ఔత్సాహిక కళాకారులు గాయకులు గాయని గాయకుల్ని ఈ పేరుతో పరిచయం చేద్దాం సందేశాన్ని సమాజానికి అందిద్దాం మానవుల్లో ఒక సౌభ్రాత్రాన్ని పెంపొందించడానికి అన్నమాచార్య కీర్తన ఉపయోగిద్దాం ఈ లక్ష్యంతో మేము పెట్టడం పెట్టి మొట్టమొదటి కార్యక్రమం జనవరి 16న స్టార్ట్ అయింది 1982 జనవరి 16న 16 ఏంది పెట్టమంటే 14-15 దాకా సంక్రాంతి హడావుళ్ళు అయినాయి 14-15 రోజు 16న సెట్ చేశాం అది రామాలయం దేవాలయం ఇది మరి అన్నమాచార్య కీర్తనలు మరి భక్తి సంవత్సరం కాబట్టి వేరే చోట కాకుండా దేవాలయంలో బాగుంటుంది అక్కడ పెట్టి ఆ 16 తారీఖు నాడు ఒక కార్యక్రమం స్టార్ట్ చేశాం అక్కడి నుంచి మొదలుపెట్టింది 16 కాబట్టి ప్రతి నెల 16 తారీఖునే గుర్తు పెట్టేస్తే అందరికీ ఒక సరైనటువంటి జ్ఞాపకం ఉంటుంది 16 తారీఖు అనగానే అన్నమయ్య ప్రోగ్రాం ఉంటుంది అని తెలుస్తుంది ఆ రకంగా మేము ప్లాన్ చేసుకొని ప్రతి నెల జరిగేటువంటి కార్యక్రమంలో వెల్ నోటెడ్ ఆర్టిస్టులను పిలిచాం ఔత్సాహికులైన గాయని గాయకులను యువదేవకులను కూడా పిలిచాం పిల్లలను పిలిచాం ఒక కవి సమ్మేళనం పెట్టాం హరికథలు పెట్టాం నృత్య కార్యక్రమం పెట్టాం ప్రసంగాలు పెట్టాం ఇన్ని వెరైటీస్ తోటి క్రమంగా చేసుకుంటూ ఇప్పటిదాకా ఇది రేపు డిసెంబర్ వరకు చూస్తే 41 సంవత్సరాలు పూర్తయింది ప్రతి నెల కార్యక్రమాన్ని దాతలు నడిపిస్తున్నారు ప్రతి సుమారుగా ప్రతి నెల కూడా ఒక 5,000 రూపాయల దాకా ఖర్చు వస్తుంది దీన్ని కొంతమంది ఇద్దరు కలిసి పంచుకుంటారు లేదా ఒకళ్ళే ఇచ్చేస్తారు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ గురించి కానీ వాళ్ళ పిల్లల పుట్టినరోజు గురించి ఆ పేర్ల మీద ఈ విధంగా కొంతమంది 12-24 మంది 20 మంది మాకు స్పాన్సర్స్ ఉన్నారు వాళ్లే ఈ కార్యక్రమం జరిపిస్తూ ఇది అన్నమాచార్య సంస్థ సార్ ఇప్పుడు 491వ నెల కదా సార్ అవును 500వ నెల రోజు ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటుంది మేము 100 నెలలకు కార్యక్రమం చేసినాం సార్ కలిసమని పెట్టాం 200 నెలలకి 300 నెలకి 400 నెలకి పెట్టాం కాబట్టి 500 నెలలకు కూడా ఒక ప్రత్యేక 3 రోజుల కార్యక్రమం నిర్వహిస్తాం సార్ రేపు ఈ 500 అంటే వచ్చే ఆగస్టులో 500 పూర్తయింది కాగానే ఒక స్పెషల్ ప్రత్యేకమైన కార్యక్రమం ఇది ఏం చెప్పక్కర్లేదు ఒక రోజు కాకుండా 3 రోజులు అనేది ప్లాన్ చేస్తున్నాం